నేను అనే ఈ అహంకారం ఏమిటి దానికి ఆత్మకి సంబంధం ఏమిటి నేను అనే ఈ అహంకారం వస్తూ పోతూ ఉంటుంది అది తాత్కాలికం అసలైన ఆత్మ శాశ్వతం నిజానికి నువ్వు ఆత్మవే కానీ ఈ అహంకారాన్నే నేనని తప్పుగా అర్థం చేసుకుని దానితో తాదాత్మ్యం చెందుతావు ఈ తప్పు ఎట్లా సంభవిస్తుంది అసలు ఆ తప్పు వచ్చిందేమో చూచుకో అంటే నేను అనే అహంకారాన్ని ఆత్మలో విలీనం చేసుకోవాలన్న అన్నమాట ఈ అహంకారం అసలు లేనే లేదు మరి ఇంత బాధని కలిగిస్తుంది ఎందుచేత ఎవరికీ బాధ ఆ బాధని కూడా నీవే ఊహించుకుంటున్నావు సుఖము దుఃఖము కూడా అహంకారానికే ప్రపంచమంతా ఈ అజ్ఞానంలో ఎందుకు మునిగిపోయి ఉంది నీ సంగతి నువ్వు చూసుకో ప్రపంచం సంగతి ప్రపంచానికే వదిలిపెట్టు నీ ఆత్మని తెలుసుకో నువ్వు దేహానివైనప్పుడే ప్రపంచము ఉంటుంది నువ్వు ఆత్మవే అయినప్పుడు ఉండేదల్లా ఆత్మే సరే వ్యక్తికి అది వర్తిస్తుందేమో కానీ ఇతరుల మాట ఏమిటి మొదట ఆ పని చెయ్యి తర్వాత ఆ ప్రశ్న ఉదయిస్తుందేమో చూడు అవిద్య ఉన్నదా ఎవరికి నేను అనే అహంకారానికి అవును అహంకారానికి ఉంది అహంకారాన్ని తొలగిస్తే మిగిలేదల్లా ఆత్మే అవిద్య కళ ఆ అహంకారం ఉండదు వాస్తవంలో అవిద్య అంటూ ఏమీ లేదు అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించడమే అన్ని శాస్త్రాల లక్ష్యమును